నమస్కారం. రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో జ్యోతిష బ్రహ్మ, విరుత్న శిరోమణి, త్రి సహస్ర నాగశిల ప్రతిష్టాపనాచార్యులు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈరోజు అనగా బుధవారం నాడు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనకి గురువుగారు వివరిస్తారు. నమస్కారం గురువుగారు. మరి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో, వారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదో తెలియజేస్తారా? ప్రప్రథంగా మా యొక్క గురుదేవులు, మా యొక్క తల్లిదండ్రుల యొక్క పాదపద్మ చరణాలకి శిరసవించి నమస్కరిస్తూ, తల్లి చక్కగా కూడా ఈరోజు బుధవారం ఓం గ్రహదేవాయ నమః. మీ డాక్టర్ జంధ్యాల శాస్త్రి, ఇది గ్రహదేవతల యొక్క అనుగ్రహం కలగాలనేదే నా యొక్క సత్సంకల్పం, నా యొక్క ప్రయత్నం కూడా. దాని అనుసరించే నేను చెప్పేటువంటి ప్రతి విషయం కూడా మీకు అందిస్తున్నాను. నేను ఈరోజు బుధవారం రోజు నా సర్వభక్తులైనటువంటి వారందరికీ కూడాను ఉదయం నుంచి రాత్రి విశ్రమించే వరకు కూడా నిత్య జీవన గమనంలో జరిగేటువంటి ఎన్నో విశేషాలు ఉంటాయి. అందులో వివాహం, వ్యాపారం, వ్యవసాయం, ఆర్థికం, మానసికం, సాంఘికం, విద్య, ఉద్యోగం, సంతానం, సౌభాగ్యం, అలాగే విదేశయానాలు, కళారంగాలు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్లు, వెండి వ్యాపారాలు, బంగారు వ్యాపారాలు, తదితరమైనటువంటి వస్త్ర వ్యాపారాలు, అలాగే ఇదేని లేదు, అన్నీ కూడాను చేయాలని సత్సంకల్పం ఉంటుంది. ప్రయత్నం చేస్తూనే ఉంటారు, చేయాలి కూడాను. చేస్తున్న సమయమునందు వారికి చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతుంటాయి. కొంతమందికి అందరికీ అవుతాయని కూడా ఇక్కడ ఎక్కడ నేను అంటాం లేదు. అలా ఎందుకు అవుతుందని విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఆవచ్చు కదా వాళ్ళకు ఉంటుంది. ఒక వ్యాపారంలో కానీ, ఒక ఉద్యోగం కానీ కానీ చేసే కొద్దీ నాణ్యత పెరుగుతుంది. చేసే కొద్దీ వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి దాంట్లో అనుభవం అనేది వస్తుంటుంది. ఆ అనుభవం ఇచ్చే వాళ్ళు ఇంకా మెలుకులను సాధించి అద్భుత యోగాన్ని పొందుతూ ఉండాలి కదమ్మా. అలాగే ఉన్నటువంటి వ్యాపారులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఎంతమంది ఎన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడి ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నమైనటువంటి మా యొక్క వ్యాపారవేత్తలు ఉన్నారు, కొంత గమనించు. అలాగే వివాహం చేసేటప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా మంచిగా ఉండాలని వివాహం చేస్తారు తప్ప ఏమాత్రం విడిపోవాలని ఉద్దేశం చేస్తారో ఏ తల్లిదండ్రులు అయినా. కానీ ఎంతమంది ఈ రకమైన పరిస్థితి వస్తున్నాయో మనం గమనిస్తున్నాం. అలాగే బ్రహ్మాండమైనటువంటి అందసందాలు ఉండి, కావాల్సిన విద్యాబుద్ధులు ఉండి, కావాల్సిన ధనం ఉండి, పురుషులు కానీ స్త్రీలు కానీ ఉన్నా కూడా వివాహం ఆలస్యం అవుతున్నది, ఇది గమనిస్తున్నాం మనం, అవునా కాదా? విద్య యందు ఆసక్తి పరులై ఉండి వాళ్ళు 24 గంటలు కూడా ఎన్నో రకాల ట్యూషన్లో, లేకపోతే అద్భుతమైనటువంటి కళాశాలలో కూడా విద్యను అభ్యసిస్తున్నా కూడా అనుకున్న టార్గెట్ కాకుండా ఇబ్బంది పడేటువంటి మా యొక్క చిన్నారి విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నారు, అవునా? ఎందుకు చెబుతున్నాయి అనుకుంటున్నావు? ఏంటి కారణం అనేది ఒక విశ్లేషణ చేయటమే ఈ డాక్టర్ అంజాల శాస్త్రి తన యొక్క 45 సంవత్సరాల అనుభవాన్ని రంగనించి చెప్తున్నటువంటి మాటలే. గ్రహం మూలం సర్వం జగత్. ఎందుకు గ్రహం మూలం సర్వం జగత్ అన్నాను? ఎందుకన్నాను? వీటి మీద ఎన్నోసార్లు నేను భారతదేశంలో ఉన్నటువంటి ఆ హిమాలయ దగ్గర నుంచి కూడా కన్యాకుమారి 6 సార్లు ప్రదక్షిణ చేసి దేశ విదేశాల్లో వెళ్ళి తారాసభల దగ్గర నుంచి నెట్ మహాసభల దగ్గర కూడా ప్రసంగాలన్నీ కూడా వీటి మీద చేశాను. నేను నాకు కావాల్సింది మీరు యోచించండి. నేను చెప్పాను నమ్మద్దు. ఇక్కడ నేను ఎప్పుడు చెప్పినా ఒకటే కాన్సెప్ట్, చెప్పి నమ్మటం కన్నా కూడా వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు సంపూర్ణ యోగ్యత ఫలం వచ్చి తీరుతుందనేది నా ఒక ప్రగాఢమైన సంకల్పం. శక్తి మీకుంది, మీకు లేని శక్తి మేము తెచ్చిస్తామనేది అసంబంధమైనటువంటి విషయం. ఎప్పుడు చెప్పినా అదే చెప్తాను నేను. శక్తిని మీకే ఉంటుంది. ఆ శక్తి పెంచాలంటే కొంత కారణం మీకు అవసరం ఉంటుంది. అలాతో పాటు కూడా గ్రహస్థితి తెలుసుకోవాలి. అంటే మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే దాంట్లో ఉన్న ఏ గుణగణాలు ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయని మనం అధిగమించవచ్చు. ఆ చెప్పే భాగంలోనే చక్కగా మన చాలావారు నాతోటి ప్రతిరోజు ఏం జరగబోతుందని గ్రహస్థితి తెలియజేసినందుకు ఆనందిస్తూ, ఈరోజు బుధవారం అంటే బుధ భగవానుడు పరిపాలన, మంచి విజ్ఞతతోటి, విజ్ఞానంతో, మెమరీ పవర్తోటి వ్యాపార భారానికి కూడా బుధుడే యోగ్య కారుడు అవుతాడు. అటువంటి బుధవారం రోజున మీ బుద్ధి కుశలత దేనైనా జయించేటువంటి ఈ సమయమునందు మన యొక్క 12 రాశుల గురించి కూడా నేను వివరించుకుంటూ, ఉన్న గ్రహస్థితిని కూడా మీకు తెలియజేస్తూ, దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటో తెలియజెప్పి దానికి అవసరం పరిహారాలు కూడా తెలియజేస్తాం మా భక్తులు కనుక. అవి విశ్వాసంతో పాటించండి, విశ్వాన్ని మీరు గెలుస్తారు. ఇది నా యొక్క ప్రధాన లక్ష్యంగా తీసుకొని ప్రప్రథంగా అశ్వని భరణి కుర్తిగా 1వ పాదం మేషరాశి వారికి, రాశికి తృతీయాధిపతి అలాగే షష్టమాధిపతి బ్రహ్మాండ సప్తమంలో ఉండి రాశిని చూడటం, ఈ మేషరాశిని చూడటం అనేది విజ్ఞానంతో కూడినటువంటి వైజ్ఞానికమైన విషయాల్లో అపారమైన యోచన చేయడానికి అవకాశం ఉన్నా కూడాను, నవభాగ్యస్థానములో గురువు మంచిగా ఉన్నా అష్టమ స్థానంలో కేతు ప్రభావకత ప్రభావితం చేస్తుంది కనుక మీరు చేయాల్సిన చిన్న పని ఏం లేదైనా, ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఉండేవి, ఇది ఎక్కడ కూడా మీరు ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా చెప్తున్నాను నేను. ఎక్కడైనా సరే వేప చెట్టు లేకుండా ఉండదు నా దృశ్యంలో దరిదాపుల్లో.
అన్ని చెమ్ము నీళ్లు తీసుకొని పోయి ఆ చెట్టు మొదట్లో పోసేసి నమస్కారం చేసుకుంటాను. ఇవేం కష్టపడమల్ల, సింపుల్ మైండ్. శుభం జరగాలి మా యొక్క మేషరా, ఈ యొక్క మేషరాశి వారికి బుధవారం రోజు మహత్తర యోగం పట్టాలని మనం ఆస్వాదిస్తూ, తర్వాత కృత్తిగా 2, 3, 4 పాదములు, అలాగే రోహిణి 4 పాదములు, అలాగే మృషర 2 పాదములు కలిగిన వృషభ రాశి వారికి, రాశి ద్వితీయాధిపతి చక్కగా పంచమాధిపతి షష్టమ స్థానంలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ వృషభ రాశికి వచ్చే వాళ్ళకి రాశిలో రాహు ఉండటం, రాశి సప్తములో కేతు ఉండటం, అష్టములో గురువు ఉండటం కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఆచితూచి అడుగువేయండి, లేకపోతే ఎక్కడొక్కడ ఇబ్బందికర వాతావరణం వస్తుంది. ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడే ఉంది, ఆ ధనం వ్యయం జరగకుండా మంచిగా ఉండాలంటే ఏమి లే. మీకన్నా పెద్దలు ఎవరైనా ఉంటారు, ఎవరైనా తల్లి అనుకోని, తండ్రి అనుకోని, అన్న అనుకోండి, అక్క అనుకోండి, ఎవరు ఎవరు స్థాయిలో వారు వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఒక నాణ్యం తీసుకోండి. ఏదైనా సరే రూపాయి పెట్టి దగ్గర నుంచి ఏ నాణ్యం ఉంటుందో అది తీసుకోండి. అంటే ఇప్పుడు నువ్వు అనే లెక్కలు అసలు నాణ్యాలు లేవండి, అంతా నోట్లే అంటారా, ఉంటాయిలేండి, ఏదో చూడండి, ఏదో నాణ్యం దొరకబోదు. అలా నాణ్యం తీసి దాని కాస్త చక్కగా కూడాను గంధం కానీ, లేకపోతే పసుపు ఏదో రాసింది బొట్టు పెట్టేసి దాన్ని ఒక కవర్లో పెట్టి మీ జేబులో పెట్టుకొని చక్కగా మీ పనికి మీరు వెళ్ళేసేసి మళ్ళీ రాత్రి తిరిగి వచ్చిందా దాన్ని తీసి దేవుడి మందిరం దగ్గర పెట్టేసేయండి. చాలు, శుభం జరిగిపోతుంది మా ఈ యొక్క మనకున్న వృషభ రాశి వారిని కూడా మనం సంపూర్ణంగా ఆస్వాదిస్తూ, తర్వాత వచ్చేటువంటి మృగశర 3, 4 పాదములు, అలాగే 6, 4 పాదములు, పునరుస 3 పాదములు అయిన మిథున రాశి, ఇది గొప్ప రాశి. ఎందుకంటే రాశికి అధిపతి బుధుడు, ఇవాళ బుధవారం, బుధవారం రోజే బుధుడు యొక్క యోగస్థితి కలిగిన తర్వాత ఆ బుధుడు కూడాను ఈ యొక్క మిథున రాశికి పంచమ స్థితిలో ఉండటం, చతుర్థాధిపతి మంచి యోగం ఇస్తున్నా, చతుర్థ స్థానంలో రవి యోగం ఇస్తున్నా, తృతీయ స్థానంలో శుక్రుడు యోగం ఇస్తున్నా, అష్టమ స్థానంలో శనీశ్వరుని ఉన్నాను నానా జాగ్రత్త అని అక్కడ చెప్పడం జరిగింది. అదే ఆయన మీకు యోగాన్ని ఇస్తానండి. ఎందుకంటే శని భగవాన్ గురించి ఒక మాట మీకు చెప్పాలంటే, ఆయుష్ విధాత ఐశ్వర్య ప్రధాది గుర్తుపెట్టుకోండి. చాలామంది శని తెలియకుండా పోవాలి పోవాలి పోవాలి, అర్ధాష్టమ శని పెట్టింది, అష్టమ శని పెట్టింది, శని ఇప్పుడు పోతాడు, శని పోతే బాగుంటుంది అంటారు. అది సినిమా వాళ్ళ దగ్గర నుంచి, చిన్న వాళ్ళ దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, తల్లిదండ్రులని మనసులో అనుకుంటారు అనుకోరు నాకు తెలియదు, కానీ శని భగవాన్ గురించి మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు. ఏమంతే కదా, ఇప్పుడు నన్ను గురించి కూడా శనిలాగే అంతం చెబుతున్నా అనుకుంటున్నావా? అయ్యో, కాబట్టి శనేశ్వరుడు పోవాలి అనుకుంటే మనకు మనసుకు ప్రాణం పోయినట్టు లెక్క. ఆన్ ది స్పాట్ ఇది డెత్ ఆఫ్ ది శనేశ్వర్. ఇక రెండో ఆర్గ్యుమెంట్ ఏం లేదు దీనికి. మనిషి సరిపోయాడంటే ఆ రోజు ఆ శనేశ్వరుడు యొక్క అనుగ్రహం ఆయన దగ్గర నుంచి లేదని అర్థం. ఇది చాలామంది తెలియనటువంటి, దీని గురించి కూడా ఒక ఎపిసోడ్ మీకు నేను తర్వాత చేసి పెడతాను. ఇప్పుడు ఈ సమయం కాదు కనుక నేను చేస్తాను. దాని గురించి కూడా అద్భుతంగా నీకు ఏమైనా ఇస్తాను, ఎందుకు ఏంటి సైన్స్ రీజన్ అని కూడా చెప్తాను నేను. అలాంటి శనేశ్వరుడు అనుగ్రహం ఇక్కడ ఈయనకి కావాలి కనుక, మీరు శనేశ్వరుడు అనుగ్రహం కావాలి కనుక మీరు ఒక పని చేయండి నాన్న, ఏమిలా వీలైనంత వరకు కూడాను ఏదైనా ఇత్తటి వస్తువు ఏదైనా చూసేసి ఒక్క నిమిషం కానీ, 2 నిమిషాలు కానీ, 3 నిమిషాలు కానీ ఆ విత్తడి వస్తువు మీ చేతిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవం ప్రార్థన చేసుకొని యథావిధి ఇంట్లో పెట్టుకోవాలి. పారేసే పనులు ఎవరికి ఇస్తానని కానీ ఖర్చు అయిపోతుంది అనుకోవాలి, నీ ఇంట్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది చేయండి, మిథున రాశి శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడా నేను చక్కగా ఆస్వాదిస్తూ, ఆ తర్వాత వచ్చే పునరుసు నక్షత్రం 4వ పాదం, అలాగే కూడాను పుష్యమి 4వ పాదంలో ఆశ్రయించిన 4వ పాదం కర్కాటక రాశి వారిని కూడా చూసినప్పుడు, ఈ రాశాధిపతి అయిన చంద్రుడికి ఈ బుధవారం రోజు కూడాను అద్భుతం. ఎందుకంటే ఈ కర్కాటక రాశికి చతుర్థ స్థానంలో బుధ భగవాను తులారాశిలో ఉండడం యోగదాయకం ఉంది. కానీ వ్యాధిపతి చతుర్థ స్థానంలో కుటుంబంలో నీ తెలివితోటి ఏదో చేయాలనేటువంటి యోచనతో నువ్వు ప్రయత్నం చేసినా కుటుంబంలో నీ మాట చెప్పే దాంట్లో వైఖరిలోనే ఎక్కడో చిన్న తేడా రావడం వల్ల కుటుంబంలో కూడా చిన్న ఇబ్బంది వచ్చేదానికి అవకాశం ఉంది. కనుక అలాంటి సమస్య రాకుండా కుటుంబం అంతా కూడా నీ మీద మంచి యోగ్యత కలిగేటువంటి కావాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఏమి లేదు నాన్న, వీలంత వరకు కూడాను సాంబ్రాణి ఉంటుంది, అది పొగగా వేయండి. ఒకవేళ ఇప్పుడు సాంబ్రాణి దొరకకపోతే దూది టిక్స్ అని వచ్చినాయి, అవి పెడతాయేమో, అవి పెట్టవకండి, ఎందుకంటే దానివల్ల ఏం ప్రయోజనాలు ఉండవు. నేను సాంబ్రాణి చెప్పానంటే అది భూ కణజానికి సంబంధించి, దాని గురించి ఒక పెద్ద చరిత్ర ఉంది, దాని గురించి మళ్ళీ చెప్తాను ఎందుకయ్యా సాంబ్రాణి ఎందుకు వాడాలనేది. కానీ ప్రయత్నం చేసి చూడండి, ఒకవేళ సాంబ్రాణి దొరకలేదు గురువారు అనేటువంటి స్థితికి మీరు రారని అనుకుంటున్నారు, వచ్చారనుకోండి, అన్ని పాలు సూర్యుడు ముందు వచ్చి మీరు అంత సేవించి ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి, సెకండరీ అభారం అది. శుభం జరగాలని మా కర్కటరాశి వారిని కూడా నేను ఆస్వాదిస్తూ, మగాపుబ్బ ఉత్తర 1వ పాదం సింహరాశిని కూడా చూసినప్పుడు, ఈ సింహరాశి వారికి ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే పంచమలో గురు యోగం, కానీ చతుర్థంలో కేతు తప్పు. పంచమలో గురు యోగాన్ని ఇస్తుంటే అక్కడ కేతు అక్కడ ఇబ్బంది పెడతాడు. కానీ కేతు అనుగ్రహం ఇక్కడ ఈ సింహరాశి వారికి ఇప్పుడు అవసరం వస్తుంది ఈ యొక్క బుధవారం రోజున. అందుకని వాళ్ళు ఏమి లే, దానికి కేతు అనుగ్రహం కావాలి అని మీకు ఏమి పెద్ద కష్టపడాల్సిన అవసరమో ఆవశ్యకత ఏమి లేదు. దీనికి తప్పనిసరిగా కూడాను మీరు ఏదైనా నీలం కలర్ అయినది అయితే బ్లూ కలర్ అయినటువంటి పుష్పాలు కనుక తీసి ఏది కనబడకపోతే చూసుకోవటం, లేకపోతే మీ ఇంట్లో పటం ముందు పెట్టి నమస్కరించుకోండి. సింపుల్,
బులు కలగ పుట్టు కలిపి కావసం దొరుకుతాయి. అదేం పెద్ద విశేషమేం కాదు. అది చేయడం చాలా మంచిది. ఒకవేళ చేయలేకపోయినా అనుకోండి, సూర్యభగవాన్ ముందు నుంచి మనస్ఫూర్తిగా కూడా ప్రార్థన చేసుకోండి, శుభం జరుగుతుందని. మనస్ఫూర్తిగా సింహరాశి వారిని కూడా నేను ఆస్వాదిస్తూ, ఆ తర్వాత ఉత్తర చక్కగా కూడాను 2, 3, 4 పాదములు అస్త 4 పాదములు చిత్త 2 పాదములు అయినటువంటి కన్యారాశి దగ్గరికి ఈ యొక్క బుధవారాన్ని, దీనికి కూడా బుధభగవాన్ని ఆధిపత్యం వహిస్తాడు కనుక ఆ బుధభగవాన్ని ద్వితీయ స్థానంలో ఉన్నాడు, ఆయా కన్యలోని సూర్యభగవాన్ ఉన్నాడు. కానీ ఈ మళ్ళా నేను చెప్పేది ఒకటే ఉన్నాను ఇక్కడ, ఈ దీనికి శని భగవానుడు వల్ల విద్యా విధానం ఇబ్బంది వస్తుంది. ఆ విద్యా విధానం నుంచి పిల్లలకి మంచి ఉండాలంటే వీలైనంత వరకు సరస్వతి ఆకు తీసుకొని వచ్చి కనుక శిరస్సు మీద పెట్టుకుని స్నానం చేయడం మంచిది. కానీ అది నీళ్ళున్న ప్రాంతం దొరుకుతుంది కాబట్టి ఎక్కడెక్కడ దొరకదు, అదొక పెద్ద సమస్య ఉంది. కాబట్టి గబక్కన నేను సరస్వతి ఆకు చేయండి అంటే వాళ్ళు పంపిణీ ఎక్కడ ఎదుగుతారు, కష్టం అవుతుంది. కాబట్టి ఇంకొక ప్రత్యామ్నాయం మనం చెప్పడానికి అవకాశం చేద్దామమ్మా. ఏమిలా చక్కగా అన్ని పాలు, సరస్వతి ఆకు లేకపోతే నెక్స్ట్ పాలు, పాలు ఒకవేళ శిరస్సు మీద కాదండి, మీరు భుజం మీద పెట్టుకుని నీళ్ళు పోసుకోండి, ఏం కాదు కదా. తన శుభ్రేసి రుద్దుకోండి, ఏదో పాలు అవసరం వస్తుందని భయపడవాకండి, పోయి పాలుతోనే కదా మనంతా బతికేది మనం. కాబట్టి ఖచ్చితంగా దానివల్ల కూడా మంచి జరుగుతుందని చక్కగా మా కన్యారాశి నా భక్తులకు కూడా ఆస్వాదిస్తూ, ఆ తర్వాత ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చిత్త 3, 4 పాదం, స్వాతి 4 పాదం, విశాఖ 3 పాదం అయిన తులారాశి నా భక్తులకు కూడాను ఈ అద్భుతమైన బుధవారం అంటేనే ఒక మహాయోగం. ఎందువల్లంటే ఈ తులారాశి శుక్రుడిది, శుక్రుడికి ద్వితీయంలో ఉంటాడు అక్కడ, ఇక్కడ వ్యయంలో ఉంటాడు. అదొక విచిత్రం, అదొక మిశ్రమ ఫలితంగా ఉంటుంది. అలాంటి వ్యయాధిపతి అయినటువంటి ఈ తులారాశికి వ్యయాధిపతి అయినటువంటి ఆ బుధుడు తులారాశిలోనే ఉన్నాడు. ఇలా మంచిదే, యోగదాయకంగానే ఉంటుంది. కానీ బుధుడు అక్కడ ఉన్నంత మాత్రం, వ్యయాధిపతి ఉన్నంత వల్ల ఏమవుతుందంటే మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. అంటే మీ తిరిగి సొహం ఉపయోగించుకునే శక్తి దాకా వచ్చినా కూడా ఎక్కడొక్కడ చిన్న డిస్టర్బెన్స్ మీద ఆగిపోయే అవకాశం వస్తుంది. దానించి అధిగమించాలి మనం, ఇక్కడ అధిగమిస్తాం. దాని గురించి ఎక్కడ కూడా నెగిటివ్ ఆలోచించుకోకండి, అంత ఫాస్ట్ వే ఖచ్చితంగా. దీనికి చిన్న పరిహారంతో మనం ముందుకు వెళ్ళచ్చు. ఈ యొక్క బుధవారం రోజున ఏమి లేదు నాయన, మీరు చేయాల్సింది ఒక చిన్న ఉపాయం చేసుకోండి. మీ ఇంట్లో ఉండేటువంటి యాలుక్కాయలను ఉంటాయి బాగా చూసుకోండి, సుగంధ ద్రవ్యాల్లో యాలుక్కాయలు, యాలుక్కాయలను తీసుకొని దాని మీద తొక్కులు తీసేసి దాంట్లో ఉన్న ఇత్తనాలు తీసి సూర్యుడు భగవాన్ చూపించి రేస్ తీసేసి అవి నోట్లో బొగ్గులో పెట్టుకోండి. అది మీకు సువాసన వచ్చినట్టుంది, మహత్తరమైన బలం ఉంటుంది. దాంట్లో ఒక శక్తి కూడా ఉందండి. దానిలో తులారాశి కూడా, తులారాశి శుక్రుడు, శుక్రుడు అంటే సుగంధ్రవ్యాలు. దాని గురించి కూడా పెద్ద చరిత్రను చెప్తాను నేను. శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడా మా యొక్క తులారాశి వారిని కూడా ఆస్వాదిస్తూ, విశాఖ 4వ పాదం, అనురాధ 4వ పాదం, జ్యేష్ఠ 4వ పాదం కానీ వృక్షక రాశి నా భక్తులకు కూడాను ఈ యొక్క బుధవారం దగ్గరికి వచ్చేసరికి కాస్త ఇబ్బంది వస్తుందండి. అది కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఈ యొక్క వృక్షక రాశికి లాభాధిపతి బుధభగవానుడు అవుతాడు, అష్టమాధిపతి కూడా బుధభగవానుడు అవుతాడు. ఆ లాభాధిపతి కాస్త వేయి స్థానంలో వచ్చాడు, అష్టమాధిపతి కూడా వేయి స్థానంలోకి వచ్చాడు. దానివల్ల మాంగళ్య దోషాలు అంటారు వీటిని, కాస్త జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్త్రీలు అయినట్టయితే ఇంట్లో మీరు చక్కగా మంగళసూత్రాలు ఉంటే దాని అంత పసుపు పసుపు పెట్టుకోండి, మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక పురుషుడు ఉన్నారనుకోండి, పాపం ఏమంటే పురుషుడికి ఎవరు మంగళసూత్రం కట్టే అలవాటు ఏమైనా వస్తుందా రాబోయే రోజుల్లో? ఏ వస్తుందని అనుకుంటున్నాను నేను, కానీ ప్రస్తుతానికి లేవు కనుక. వాళ్ళకి చక్కగా కూడా ఆ పసుపుని మీరు అంత చక్కగా కూడా ఏదైనా సెంటు కానీ పన్నీరు కలిపి బొడ్డు దగ్గర పెట్టుకోండి. పసుపు ఎందుకు పెట్టుకోమంటే గురువు, ఆ గురువు అనుగ్రహం అక్కడ కలగాలి. కలిగితే ఇక వీళ్ళకి ఎదురు లేదన్నమాట. ఎందుకంటే వృక్షరాశి వారు శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడా నేను ఆస్వాదిస్తూ, ఆ తర్వాత మూలా పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశి కలిగినటువంటి ఈ బుధవారం రోజున ఈ ధనుసు రాశికి సప్తమ దశమాధిపతి బుధుడు అద్భుతంగా కూడా లాభస్థానంలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. గురువు అక్కడనే ఉండండి, ఛాన్స్ శుభం, కానీ ఏలినాడు శని ప్రభావం ఉంది ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడేమో బ్రహ్మాండం ఉంది కానీ ఇక్కడ ఏలినాడు శనిశ్వరుడు ప్రభావం ఉంది, కానీ ఏలినాడు శనిశ్వరుడు ప్రభావం ఉందని మీరు ఎవ్వరు కూడా ధనుసు రాశి వారికి భంగపడాల్సిన అవసరం లే. అంత బెల్లము నువ్వులు బాగా తొక్కి చిమ్మిరి చేసి దేవాల దగ్గర ఉన్నటువంటి యాచకులకి చక్కగా కూడా ఉండలు కట్టివ్వండి, అవే మీకు సర్వ శుభాలు జరుగుతాయని ధనుసు రాశిని ఆస్వాదిస్తూ, ఆ రకంగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ 4 పాదములు, ధనిష్ట 2 పాదములైన మకర రాశి, ధనిష్ట 3, 4 పాదములు, సద్విష 4 పాదములు, పూర్వపాదం 3 పాదములైన కుంభరాశి, మకర కుంభరాశులు కూడా ఆ శనీశ్వరుడే ప్రధానమైనటువంటి వాడు గనక, ఆ 2కి అధిపతి గనక, ఈ యొక్క బుధవారం అంటే అద్భుతం. బుధవారం రోజున మకర కుంభరాశి నుండి కూడా బుధుడు యోగదాయకంగా ఉన్నాడు. ఎందువల్లంటే ఇక్కడ చూడండి మీరు, ఆయనకి ఒకరికి కుంభానికి పంచమాధిపతి, ఒకరికేమో షష్టమాధిపతి అవుతాడు. అలాగే ఇటు వచ్చేయాలి ఒకరికి అష్టమాధిపతి, అందుకే మిశ్రమ ఫలితాలు వస్తాయి. అందుకని మకర కుంభరాశిని కలిపి చెప్తాం మేము. ఎవరికి కుంభరాశికి అష్టమ స్థానం అవుతుంది, ఇది కన్య. అలాగే మకరానికి నవభాగ్య స్థానం అవుతుంది. కానీ ఉన్న స్థానం ఇద్దరికి మంచిది ఉంది. ఇప్పుడు దశమ నవభాగ్య స్థానాలు చాలా సూపర్ అనమాట. కాబట్టి అలాంటి స్థానాల్లో వాళ్ళు ఉన్నా కూడాను
ఇక్కడ శనేశ్వరుడు అస్వస్థానంలో ఉన్నందు వలన దీన్ని కూడా ఈలాశని ప్రభావం అంటారు. కనుక ఈ బుధవారం రోజున బుద్ధి కుశలతోటి మీ కార్యసిద్ధులు అన్నీ కూడా శుభప్రదమయ్యేదానికి చిన్న ఉపాయంతో ఏమి లేదండి. రెండు ఒత్తులేసి అంత దీపారాం చేసి దాని చుట్టూ కూడాను ఒక మీరు చక్కగా కూడా 38 ప్రదక్షిణాలు తగ్గకుండా ఆ పైన మీరు ఎంత చేస్తారో మీ ఇష్టం. 38 ప్రదక్షిణాలు ఏముందండి ఆ రౌండ్లో అక్కడ దీపారాం పెట్టిన చుట్టూ ఎంతసేపు తిరుగుతారు? విత్ఇన్ 2 నిమిషాలు అయితే 3 నిమిషస్ మనస్ఫూర్తిగా కూడా మీ ఇష్టదైవాన్ని పదం చేసుకో నమస్కారం చేసుకో మీ పనికి మీరు వెళ్ళండి. బుధవారం రోజు కూడా మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి మనస్ఫూర్తిగా మకర కుమారస్వామిని కూడా మనం ఆస్వాదిస్తూ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క పూర్వభద్ర 4వ పాదం ఉత్తరాభద్ర 4వ పాదం రేపతి 4వ పాదం కలిగినటువంటి మీన రాసిన సర్వ భక్తులు కూడా ఈ బుధవారం రోజున ఈ మీన రాశి కూడా చతుర్థ సప్తమాధిపతి బుధుడు అవుతాడు. కానీ చతుర్థ సప్తమాధిపతి బుధుడు ఎక్కడున్నాడు? అష్టమంలో ఉన్నాడు. ఇక్కడ ఇది తప్పు. ఇక్కడ ఈ బుధుడు యొక్క అనుగ్రహం ఇక్కడ చాలటం వల్ల అక్కడ అప్పుడు బుధుడు అనుగ్రహం లేకపోతే ఏమవుతుంది మీన రాశి వారికి? వాళ్ళు యోచనలు సరైన సమయంలో సరిగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి వస్తుంది. అది కలగాలి, కలిగి తీరుతుంది. దాంట్లో పెద్ద కలగదని ఎందుకు అనుకోవాలి? నెగిటివ్గా ఆలోచించొద్దని నేనే చెప్పాను కదా. పాజిటివ్గా ఆలోచించుకుంటే డెఫినెట్గా వస్తుంది. రావాలని చిన్న పరిహారాలు మీరు పాటించండి. దానికి ఏమి లేదు నాన్న, మీరు చేయాల్సిందే కూడాను. ఏదైనా సరే మీరు ఉదయమే నిద్రలేసి ఏ ఆహారాన్ని తీసుకోవాలనుకుంటారో అది ఏ ఆహారమైనా సరే ఆహార నిబంధనలు నేను చెప్పనండి. నేను ఎవరు ఇన్ని రకాలు ఉంటాయా ఆ ఆహారాన్ని అంత తీసి పక్షులకు వేసి తర్వాత మీరు భుజించండి. శుభం జరిగిపోతుందని మా మీన రాశి భక్తులకు కూడా తెలియస్తూ ఇలా మా ద్వాదశి రాశులైనటువంటి సర్వ భక్తులకు కూడాను ఈ యొక్క బుధవారం వారి వారి యొక్క కార్యక్రమాల్లో సర్వం శుభం జరగాలని ఆ గ్రహ నవగ్రహ దేవత అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కూడా నేను ఆస్వాదిస్తూ ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, కాన్ఫిడెంట్గా ఉండండి, విశ్వాసంతో ఉండండి, ఆశతో ఉండండి. అలాగే గ్రహస్థితి తెలుసుకునేదానికి మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి దాని వివరం తెలుసుకొని వెనక ఏమైనా ఇబ్బందులు ఏమైనా రాబోతున్నాయని ముందుగా తెలుసుకొని దానికి కావాల్సినటువంటి ఏదో జపతర్పణ హోమ దాన అభిషేకాలతో పాటుగా కూడా ఇలాంటి చిన్న పరిహారాలు కూడా గురుముఖంగా తెలుసుకొని ప్రయత్నం చేస్తారని నేను విశ్వసిస్తాను. అది కూడా మీరు విశ్వాసం ఉంటేనే ప్రయత్నించండి, విశ్వాసం లేకపోతే చేయొద్దండి ప్లీజ్. దానివల్ల ప్రయోజనం ఉండదండి. ఏదో ఇవాళ కష్టం వచ్చింది కదా గురువు గారి దగ్గర పోయి చెప్పగానే హోమం చేద్దాం యజ్ఞం చేద్దాం తెలవరాలకి నాకు ఏదో డబ్బు వస్తుందా అనేది భ్రమించవాకండి. ఆశయంతో చేయండి, విశ్వాసం చేయండి, మళ్ళా మళ్ళా విజయాలు మీకు వంత అవుతుంది. నా అనుభవంతో చెప్తున్న మాటలు దీన్ని అర్థం చేసుకున్న సర్వులు కూడా శుభంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ పెద్దలు నాకు కూడా అనుగ్రహం వాళ్ళ యొక్క పాదపత్ర చరణాలకి శిరసు ఉంచి నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భవ అని తెలియజేస్తున్నా. నమస్కారం, శలం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఎటువంటి ఫలితాలు ఉంటాయో, ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదో తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ఇది ఈనాటి రాశి ఫలాలు కార్యక్రమం. నమస్కారం.